తెలుగు టేస్ట్ బడ్స్ కి స్వాగతం. ఈరోజు మనం చాలా సింపుల్ గా వెజిటబుల్ ఉప్మా ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత తరిగమాత గింజలు యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకోండి. కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వేసుకోవాలి. కొంచెం జీడిపప్పు కూడా వేసుకోండి. కరివేపాకు కూడా తుంచి వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కుక్ అయిన తర్వాత మనం మిక్స్డ్ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఆలు, క్యారెట్, కాలీఫ్లవర్, పచ్చిబటానీ అన్నీ కలిపి వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత ఒక 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి. మూత పెట్టి వాటర్ని బాగా ఉడికించుకోవాలి. దీంట్లో ఆల్రెడీ నెయ్యితో ఫ్రై చేసి పెట్టుకున్న సూజీని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1½ కప్ ఉప్మా రవ్వ వాడుతున్నాను. దీన్ని ఉండలు కట్టకుండా వాటర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ వెజిటబుల్ ఉప్మా రెడీ. మరిన్ని వంటల కోసం, వాటి తయారీ విధానాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టేస్ట్ బడ్స్.